వరంగల్ నగరంలో ఉన్నటువంటి భద్రకాళి బాన్ ప్రజలను కనువిందు చేస్తుంది. సెలవు దినం వచ్చిందంటే చాలు, ఇక్కడికి పర్యాటకుల తాకిడి మాత్రం ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ భద్రకాళి బాన్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ నగరంలో ఉన్నటువంటి భద్రకాళి బాన్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సందర్శకులను తన అందాలతో కట్టిపడిస్తుంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ను మురిపించేలా భద్రకాళి బాన్ రూపుదిద్దుకుంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో హృదయ్ పథకం నిధులతో కాకతీయ కళా నైపుణ్యం ముట్టిపడేలా వరంగల్ భద్రకాళి చెరువును ఆనుకొని దీనిని నిర్మించారు. ఇప్పుడు ఈ భద్రకాళి బాన్ ఎంతోమందిని ఆకర్షిస్తుంది. ఓపెన్ ఎయిర్ జిమ్, వాకింగ్ ట్రాక్, ప్లేయింగ్ ఏరియా, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్స్కేప్ లైటింగ్, పార్కింగ్ వంటి సౌకర్యాలతో నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన రబ్బరైజ్డ్ వాకింగ్ ట్రాక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆట స్థలాలు చిన్నారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రాత్రిపూట దీపాలంకరణ బన్ అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. పూల మొక్కలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ పార్క్ ఎప్పుడు సెల్ఫీ ఫోటోషూట్లకు వేదికగా మారింది. వారాంతపు సెలవు దినాల్లో పర్యాటకులతో కిటకిటలాడుతుంది. వరంగల్ నగర ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఈ భద్రకాళి బాన్ ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినామండి. మేము హైదరాబాద్ రాణిగంజ్లో ఉంటాం. ఈ ఫస్ట్ సారి ఇది వరంగల్ భద్రకాళి ట్యాంక్ బండ్కి వచ్చినామండి. సూపర్ నచ్చింది అండి, బాగా అంటే బాగా నచ్చింది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, ఎంటర్టైన్మెంట్ వారికి బాగా ఉన్నాయి, ఉయ్యాలలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటారు, ఇంకా కొంచెం ఖేళన పెట్టాప్లో జంపింగ్ ఉన్నాయి, సూపర్ రేసింగ్ జంపింగ్ సూపర్ ఉన్నాయండి. గన్ షూటింగ్ ఉన్నాయి, ఇంకా సూపర్ 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 ఉన్నాయండి. ఒకవేళ మీరు రావాలి వరంగల్కి అంటే, మన చూడాలంటే భద్రకాళి ట్యాంక్ బండ్ సూపర్ సూపర్ అండి. ఇక్కడ వస్తే ఇవి ఖచ్చితంగా చూడాలండి ప్లీజ్. ఇక్కడ టికెట్ కూడా మంచి ఉన్నాయండి, 30 రూపీస్ పెద్దవాళ్ళకి, 20 రూపీస్ చిన్నవాళ్ళకి అండి. సూపర్ ఉన్నాయి, మనీ కూడా అంత లేదండి. ఇక్కడ చూసేదాం కూడా సూపర్ అండి. లొకేషన్ ఇస్ వెరీ సూపర్. సుబేదార్ నుంచి వచ్చాము. ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉంది, బాగుంది. ఆడుకుంటున్నారు చిల్డ్రన్స్ అందరూ. బోటింగ్ చాలా బాగా అనిపించింది, స్పీడ్ బోటింగ్ చాలా బాగా అనిపించింది. ఇంకా వెదర్ కూల్గా ఉంది, రివర్ పీస్ఫుల్గా ఉంది, అందరికీ ఫేవరబుల్గా ఉంది ప్లేస్. మీలాంటి హైదరాబాద్ మించిన ట్యాంక్ బండ్ కంటే ఇది వరంగల్ ట్యాంక్ బండ్ చాలా బాగుంది. దాన్ని మించిందా చాలా ఇంకా అప్డేట్ మంచిగా అవుతుంది. పేరెంట్స్ కానీ హాలిడేస్ ఉన్నప్పుడు కానీ అందరూ స్టూడెంట్స్ ఎవరైనా మంచిగా రావచ్చు. చాలా దగ్గర మంచిగా అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇక్కడ రావచ్చు మంచిగా, చాలా అంటే చాలా బాగుంది. హైదరాబాద్ అంటే దానికంటే ఇంకా మంచిగా ఉంది. గ్రీనరీ కానీ, చెట్లు కానీ, వాష్రూమ్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ లోపల ఉన్న పరంగా సెల్ఫీ స్పాట్ చాలా బాగుంది. ఇప్పుడు కొత్తగా 360 డిగ్రీస్ అని ఒక కెమెరా వచ్చింది, అది కూడా చాలా బాగుంది. మంచిగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చినప్పుడు అందరూ రావచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరితో వచ్చిన? మేము మా ఫ్రెండ్స్ తోటి వచ్చినాం. మీది మాది కాకతీయ యూనివర్సిటీ. మేము ఒక 10 మంది ఫ్రెండ్స్ వచ్చినాం. మాది 4-5 వచ్చినాం. ఇంకా వెళ్ళబుద్ధి కావట్లేదు ఇక్కడ నుంచి, కానీ చాలా అంటే చాలా బాగుంది. నైస్ ఎక్స్పీరియన్స్, ఎంజాయ్. లొకేషన్ వచ్చాం. ఈ లొకేషన్లో వరంగల్ హైదరాబాద్ నిలిచినట్టుగా బాగుంది లొకేషన్ కూడా. ఇక్కడ స్పీడ్ బోట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంజాయ్ చేయడానికి, పిల్లలు కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ వరంగల్లో. ఇలాంటివి ఉండడం మాకు కూడా హ్యాపీ. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ పిల్లల్ని తీసుకురావడం ఈవినింగ్ టైంలో సరదాగా ఇట్లా రావడం చాలా హ్యాపీ.